సేవక్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం చీరాల ముక్కోణం పార్క్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సేవక్ సంస్థ ప్రతినిధి కోటి ఆనందబాబు మాట్లాడుతూ, దళితులు, అణగారిన వర్గాల ప్రజలు చదువుతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. కార్యక్రమంలో సేవక్ ప్రతినిధులు ఎన్ సురేష్ పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా చీరాల్లో మేము అంబేద్కర్ జయంతిని ఒక పండుగ వాతావరణంలో చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. అంబేద్కర్ ఆశయాన్ని మేము కొనసాగిస్తాము. అంబేద్కర్ చదివినంత చదువు ఈ ప్రపంచంలో ఎవరూ చదవలేదు కాబట్టి ఐక్యరాజ్య సమితి ఆయన్ని గుర్తించి ఆయనకి అంతర్జాతీయ వరల్డ్ నాలెడ్జ్ డేగా ఈరోజు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా అందరూ కూడా ఏమనుకున్నారంటే అంబేద్కర్ కొందరువాడు అనుకుంటున్నారు. అట్లా కాకుండా అంబేద్కర్ అందరివాడు, మహిళల కోసం, శ్రామికుల కోసం, యువకుల కోసం, అందరి కోసం ఆయన పాటుపడ్డాడు. ఈ దేశ రాజ్యాంగాన్ని రాసి ఈ దేశంలో దిశానిర్దేశం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క జన్మదినం జరుపుకోవడం ఈరోజు చాలా సంతోషకరం. ఈ కార్యక్రమాన్ని మేము చీరాల్లో సేవకుంటున్న మేము నిర్వహిస్తున్నాము. చాలా ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా సేవక్ సంస్థ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనం కులాలకి మతాలకి అతీతంగా గర్వించదగ్గటువంటి ముద్దు బిడ్డ ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. కానీ అంబేద్కర్ని కొందరివాడుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. కొందరివాడు కాదు, అందరివాడు. భారత రాజ్యాంగంలో ఆయన సూచించినటువంటి సూచనలు కానివ్వండి, ఆయన ముందు చూపుతోటి కార్మికులు, మరి అట్లాగే భౌగోళిక స్థితి, అలాగే మహిళలు భవిష్యత్తులో పేదరిక నిర్మూలనకి అనేక రకాలైనటువంటి అనేక అంశాలు తన మేధస్సుతోటి ఎక్కడ. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.